ఇలా ఉద్యోగాలను ఊడగొట్టడాన్ని ప్రభుత్వ రంగాన్ని తన స్వార్థం కోసం కూల్చేయటాన్ని తాను ఒక గొప్ప విషయంగా కూడా దాన్ని అప్పటిలో చిత్రీకరించేవాడు చిత్రీకరించి అప్పటిలో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఒక పుస్తకం కూడా రాశాడు ఆ రాసిన పుస్తకం ఏమిటో తెలుసా దానికి ఒక పేరు కూడా పెట్టాడు ప్రైవేటైజేషన్ ఎ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏకంగా ఈ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశాడు అప్పటిలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఆయన భజన పార్టీగా మారిన కొన్ని పార్టీలు కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో అయితేనేమి సహకార రంగంలో అయితేనేమి మన రాష్ట్రంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు గాని నూలు ఫ్యాక్టరీలు గాని పేపర్ మిల్స్ గాని డైరీలు గాని ఎలక్ట్రానిక్ పరిశ్రమలు గాని అన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం నష్టాల్లోకి నెట్టేసి ఆ నష్టాల పెరుగుదలను చూపించి తనకు నచ్చిన వారికి నచ్చిన రేటుకు అమ్మేసి వాటి అన్నింటిలో నుండి కూడా పని చేస్తా ఉన్న వేల కార్మికులకు ఉద్యోగాల్ని కూడా బలి తీసుకున్నది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు మూసినది గాని అమ్మేసినది గాని ఆయన హయాంలో ఎన్నో తెలుసా అక్షరాల ప్రభుత్వ రంగ సంస్థలు సహకార రంగ సంస్థలు అక్షరాల ఆయన హయాంలో ఇలా మూసివేసినవి కాని అమ్మేసినవి కాని 54 అమ్మేశాడు లేదా మూసివేశాడు 54 సంస్థలు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మోసం చేయడానికి ఏం చేస్తాడో తెలుసా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ స్టీల్ ప్లాంట్ ముందు ధర్నా చేస్తాను అని అంటాడు